ప్రైసలాడ్ ఈరోజు ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతిగలవానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నేను నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని సహోదరి సహోదరులారా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుని మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని ప్రియులార నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థన ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండు సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చు వారితో ఏడువుడి ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండు హెచ్చువాటి వాటియందు మనస్సుంచక తగ్గువాటి అందు ఆసక్తులై ఉండుడి కీడుకు ప్రతికీడెవనికినే చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఎల్లప్పుడూ మా మనస్సు నీ మీద ఆనుకుని ఉండులాగున సహాయము చేయమని నీ వాశించిన రీతిగా మేము బ్రతుకుటకు కృపచూపమని చూపమని ఏసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్